हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीण फैशन होम। ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ డిజైన్ కి నెక్ పార్ట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను। ఆల్రెడీ హ్యాండ్ పార్ట్ అయితే షేర్ చేశానండి, మీరు ఎవరైనా వాచ్ చేయకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాచ్ చేసేయండి। ఇదైతే ఒక పెన్సిల్ డ్రాయింగ్ అన్నమాట। ఓకే, ఇక లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను। ఈ డిజైన్ లో నేను యూస్ చేసిన మెటీరియల్ గాని లేదంటే ఆరి వర్క్ కి సంబంధించిన మెటీరియల్ అంటే మగ్గం స్టాండ్స్ గాని, ఫ్రేమ్స్ గాని, లేదంటే నీడిల్స్ కానీ, థ్రెడ్స్ కానీ, జతోసి కానీ, సీక్వెన్స్ కానీ, కుందన్స్ కానీ, ఏదైనా కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి। మీకు ఏదైనా కావాలి అంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి। ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి ఎంటర్ అయిపోతాం। ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చాలా ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి। ఇక ఈరోజు డిజైన్లోకి ఎంటర్ అయిపోదాం। చూస్తున్నారు కదా, ఇది డిజైన్ అన్నమాట। దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, ఫస్ట్ అయితే ఇదొచ్చి లోడింగ్ అండి। లోడింగ్కి బోత్ సైడ్స్ మనం ఏం యూజ్ చేయాలి అంటే చైన్ స్టిచ్, అంటే జరీ థ్రెడ్ తోటి చైన్ స్టిచ్ వేసుకోవాలా, లేదంటే బాల్ చైన్ కానీ, బీడ్స్ కానీ కుట్టుకోవాలా, లేదంటే స్టోన్ చైన్ వేసుకోవాలా అనేది పూర్తిగా మన క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట। ఇదైతే ఫుల్లీ లోడింగ్, నేనైతే పింక్ కలర్ యూజ్ చేశాను। అండ్ ఇవి వచ్చేటప్పటికి హాఫ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి కదా, ఇవి ఏంటి అంటే ఫస్ట్ సెంటర్లో ఒక పెద్ద రౌండ్ సైజ్ కుందని పెట్టుకున్నాను, దాని చుట్టూరా సీక్వెన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట, త్రీ లైన్స్. ఓకే, కొంచెం కొంచెం గ్యాప్ తోటి త్రీ లైన్స్ ఇలా సీక్వెన్స్ అనేవి పెట్టేసుకున్నాను। ఈ సీక్వెన్స్కు ఉండే హోల్లోకి లవంగం కుట్టు అనేది కుట్టాలి। ఫస్ట్ లైన్ అయితే పింక్ యూజ్ చేశాను, సెకండ్ లైన్ గ్రీన్, థర్డ్ లైన్ పింక్ యూజ్ చేశాను నేను హ్యాండ్ పార్ట్లో। అదేవిధంగా ఈ కార్నర్స్ దగ్గర కూడా సేమ్ ఫ్లవర్స్ అనేవి వేసుకోవాలన్నమాట। ఓకే, నేను డ్రా చేయడం ఇది చిన్నగా డ్రా చేశానండి, దట్స్ వే ఇలా కనిపిస్తుంది, అదే కొంచెం పెద్దగా డ్రా చేసుకుంటే ఇక్కడ వరకు వస్తుందన్నమాట। ఇక ఈ ఫ్లవర్స్ దగ్గర నేను లీవ్స్ అయితే పెట్టుకున్నాను, చూసారా? ఈ లీవ్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఒకవైపు ఏమో లైట్గా ఉంది, ఏమీ డ్రా చేయకుండా, ఒకవైపు అయితే థిక్గా ఉంది కదా, ఇదేంటి అంటే ఈ థిక్గా ఉన్న సైడ్ ఏంటి అంటే బీడ్స్ అన్నమాట, బీడ్స్ తోటి ఇలాగా ఫిల్ చేసుకోవాలి క్రాస్గా కుట్టుకుంటూ, అండ్ అనదర్ సైడ్ వచ్చి గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి ఫిల్ చేసుకోవాలన్నమాట ముద్ద కుట్టు। ఓకే, అందుకే ఈ విధంగా పెట్టుకున్నాను, ప్రతి లీఫ్ని కూడా ఇదే విధంగా మనం ఒకవైపు బీడ్స్, ఒకవైపు థ్రెడ్ తోటి ఫిల్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది। ఈ విధంగా పైకి అంటే నెక్ పార్ట్ పైకి వెళ్ళే కొద్దీ లీవ్స్ని ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది బోత్ సైడ్స్. అండ్ నెక్స్ట్ అక్కడక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకున్నాను, ఈ ఫ్లవర్స్ ఏంటి అంటే సీక్వెన్స్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ తోటి లవంగం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట। అండ్ నెక్స్ట్ అక్కడక్కడ సర్కిల్స్ పెట్టుకున్నాను కదా, ఇవేంటి అంటే సీక్వెన్స్ పెట్టుకుని దాని మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటే సరిపోతుంది। ఓకే, ఇవి అక్కడక్కడ బుటీస్ కింద వేసేసుకుంటే చాలా బాగుంటుందండి। ఇదైతే డిజైన్ యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ మీద నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేసి చేశాను, చాలా చాలా డిఫరెంట్గా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది డిజైన్. మీకు ఎలా అనిపించింది అనేది ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మీకే అనిపిస్తుంది చాలా కలర్ఫుల్ డిజైన్ అని. ఓకే, ఇక లేట్ చేయకుండా ఈరోజు నేను మీకు షేర్ చేసిన ఈ డిజైన్ని మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఓకేనా, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్.